మా పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు, స్పీకర్ గారు తప్పుడు సమాచారాన్ని సమాజానికి తెలియచేయాలని స్పీకరే ప్రయత్నం చేస్తున్నాడు. బాలకృష్ణ గారు ముందు రెచ్చగొట్టలేదు. అధికార పార్టీ మంత్రులు శాసనసభ్యులు అక్కడ వ్యవహరించినటువంటి తీరు స్పీకర్ కనిపించలేదు. సాక్షాత్తు రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారిని చూసి తొడగొట్టి మేసం మెలేస్తేనే దానికి ప్రతిఘటనగా మా బాలయ్య బాబు గారు చేస్తే బాలయ్య బాబు గారు ఏదో శాసనసభలో చెయ్యరాని పనిచేశారు, ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నామని స్పీకర్ మాట్లాడడం ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు మా సభ్యులు ఏం చేశారు, ఎందుకు మీరు సస్పెండ్ చేశారు చెప్పుకోలేనటువంటి ధైర్యం లేక మాట్లాడితే చర్చించావంట. చర్చించడానికి ఏముంది ఇందులో? చర్చించడానికి కేసే లేదు. కేసే లేనప్పుడు మళ్ళీ శాసనసభలో చర్చించి ఉపయోగం లేదు. ఇదేదో తెలుగుదేశం పార్టీ మాట కాదు, సభ్య సమాజం అక్రమమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మేము వెంటనే ఉపసంహరించుకోమని చెప్తే ఈ రకంగా వ్యవహరించారు. శాసనసభ మీరు ఎప్పుడు చూశారో లేదో ఇంత దారుణంగా 200 మంది మార్షల్స్ని పెట్టుకొని, ఒకరు కాదు ఇద్దరు కాదు, మేము ఉన్నాము 17 మందిమే, 17 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని చెప్పలేక సమాధానం చెప్పుకోలేనటువంటి ధైర్యం లేక 200 మంది మార్షల్స్ని శాసనసభలో పెట్టి సభ జరుపుకున్నటువంటి దుర్దినం ఈరోజు శాసనసభలో రావటం చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు శాసనసభలో స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు చాలా దారుణంగా ఉంది. ఆ మొక్కన మంత్రి గారు డైరెక్ట్గా మమ్మల్ని రెచ్చగొట్టి మీసం మెలేసి తొడగొట్టిన వాళ్ళ మీద యాక్షన్ లేదు. కొంతమంది బూతులు తిట్టినా వాళ్ళ మీద యాక్షన్ లేకుండా ఈ రకంగా వ్యవహరించడం మేము ఖండిస్తున్నాం. ఏది ఏమైనా సరే మా నినాదం ఒక్కటే, సంబంధం లేని కేసు, ఆధారాలు లేనటువంటి కేసు, ఎక్కడ ఒక పైసా మిస్ అప్రోప్రియేషన్ జరిగిందని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో వారికో మంత్రులకో ఎవరికో ఒక పైసా అందిందని చూక ఎక్కడ ఆధారాలు చూపించక మేము ఎంక్వైరీ చేస్తున్నామని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అదే విషయాన్ని శాసనసభలో మేము లేవనెత్తితే ఈ రకంగా మమ్మల్ని సస్పెండ్ చేయడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను.